హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల సంధ్యారాగం. లక్ష్మి గారు రచించారు. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. అతనికి అయోమయంగా అనిపించింది. కామాక్షి అన్నది అతనికి సరిగ్గా అర్థం కాలేదు. సుధాని నాతో తీసుకెళ్ళిపోతున్నాను, చదువు పాడైపోతుంది కదా. పిన్నిగారు చెప్పారు, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, లేకపోతే ఇప్పుడు అడగవలసింది కాదు అంటూ తన ఇంటి పరిస్థితి చెప్పి, మిమ్మల్ని నేనే కోరికలు కోరను, ఏడాదికి 2 చీరలు 2 రవికలు ఇవ్వండి. మీరు ఇంట్లో ఉన్న సమయంలో మీ కళ్ళ పడద్దన్న పన్ను, మిమ్మల్ని ఏం బాధించను. నా తల్లిదండ్రులు అక్కయ్యలు కలగజేసుకుంటే నేను ఇలా అడగవలసింది కాదు. నన్ను సిగ్గులేని దాని కింద జమ కట్టకండి. నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయలేరు, నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని. అలా ప్రవేశించింది కామాక్షి సూర్యనారాయణ జీవితంలోకి. హాల్లో గడియారం తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తున్నదానిలా సరిగ్గా 7 గంటలు కొట్టి బుద్ధిమంతురాల్లా ఊరుకుంది. వాలు కుర్చీలో పడుకున్న సూర్యనారాయణ గారు లేచి సరిగ్గా కూర్చుని ఎవరినో పిలవబోయారు. అంతలో 15-16 సంవత్సరాల కుర్రాడు ట్రాన్సిస్టర్ తీసుకుని హడావిడిగా వచ్చాడు. ఆ అబ్బాయి సూర్యనారాయణ గారి దగ్గరగా స్టూల్ జరిపి దానిమీద ట్రాన్సిస్టర్ పెట్టి ఆన్ చేశాడు. ఢిల్లీ నుండి తెలుగులో వార్తలు మొదలయ్యాయి. చిట్టూ ఇంకా అక్కడే నిలబడ్డం చూసి, నువ్వెళ్ళు అన్నట్లు సంజ్ఞ చేశారు. చిట్టూ లోపలికి వెళ్ళిపోయాడు. వార్తలు శ్రద్ధగా వింటున్న సూర్యనారాయణ గారు గేటు చెప్పుడవడంతో తలతిప్పి చూశారు. ఒక అమ్మాయి భుజాల నిండుగా కొంగు కప్పుకుని కుక్క ఉందేమోనని బెదురుగా అటు ఇటు చూస్తూ నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వస్తోంది. ఆయన సరిగ్గా లేచి కూర్చుని ఎవరా అని చూస్తున్నారు. మళ్ళీ పక్కవాటాలో ఉన్న బావమరిది ఇంటికేమో అనుకుని కుర్చీలో వెనక్కి జారలబడబోతుంటే ఆ అమ్మాయి ఇటే రావడం చూసి మళ్లీ సరిగ్గా కూర్చున్నారు. ఆ అమ్మాయి గుమ్మం వరకు వచ్చి ఆగిపోయింది. 2 చేతులు జోడిస్తూ, నమస్కారమండి సూర్యనారాయణ గారు అంటూ ఆగిపోయింది. నేనే సూర్యనారాయణ్ని, లోపలికి రామ్మా. ఆ అమ్మాయి ఎవరో ఆయనకి గుర్తురావట్లేదు. ఆ అమ్మాయి లోపలికొస్తూ, నా పేరు సంధ్య అండి అంటూ హ్యాండ్ బ్యాగ్ తెరచి దాంట్లోంచి ఓ కవర్ తీసింది. సూర్యనారాయణ గారు కూర్చోమని కూర్చి చూపించిన సంధ్య తను కూర్చోవడం కన్నా ఆ కవరు ఆయనకి అందివ్వడం అతి ముఖ్యమనిపించిందానలా ఉంది. ఆ కవరు ఆయనకి వినయంగా అందించింది. సంధ్యకేసి ఆయన ఆశ్చర్యంగా చూశారు. ఎవరో అమ్మాయోమ్మా ఆప్యాయంగా అడిగారు. ఆ ఉత్తరం చదివితే మీకన్నీ తెలుస్తాయండి, వినయంగా అంది. కూర్చోమ్మా మరోసారి చెప్పి ఆతృతగా ఆ కవరు చించి లోపల గులాబీ రంగులో ఉన్న కాగితం బయటకు తీశారు. కుర్చీలో కూర్చున్న సంధ్య ఆయనకేసి ఆతృతగా చూస్తోంది. ఆయన 4 లైన్లు చదివి ఉత్తరంలోంచి కళ్ళెత్తి సంధ్యకేసి చూశారు. ఆ కళ్ళల్లో ఆశ్చర్యం వాత్సల్యం కూడా ఉన్నాయి. మళ్ళీ ఉత్తరం చదవడంలో నిమగ్నులయ్యారు. సూర్యనారాయణ గారు ఆ ఉత్తరం చదవడం పూర్తి చేసే లోపల 4-5 సార్లు కళ్ళెత్తి సంధ్యకేసి చూశారు. అలా చూసినప్పుడల్లా ఆయన కళ్ళల్లో ఆవేదన, బాధ, జాలి కూడా వ్యక్తమైంది. ఉత్తరం మడిచి ఆ చెయ్యి గుండెల మీద పెట్టుకుని బాధగా కళ్ళు మూసుకున్నారు. ఆయన ముఖం ఎంతో బాధని ఆవేదనని ఓర్చుకున్నట్లుగా ఉంది. కనుకొలుకుల్లో నీరు నిలిచింది. పేదాలు చిన్నగా అదురుతున్నాయి. ఆయన ఉత్తరం చదువుతున్నంతసేపు ఊపిరే బెగబెట్టి కూర్చున్నట్లుగా కూర్చున్న సంధ్య ఆయన ఉత్తరం మడుస్తుంటే కుర్చీలో ఆతృతగా కదిలింది. ఆయన ఏం చెప్తారోనని ఆయన కళ్ళు తెరిచి, ఇప్పుడెక్కడున్నావమ్మా అభిమానంగా అడిగారు. మా బాబాయ్ గారింట్లో ఉంటున్నానండి అంది. మీ అమ్మ పోయి ఎన్నాళ్ళైంది? ఆయన గొంతు జీరబోయింది. 7 ఏళ్ళవుతుందండి బొంగురు గొంతుతో చెప్పింది. క్షణమాగి తనే అంది సంధ్య. రావ్ అండ్ కంపెనీలో స్టేనో పోస్టు ఖాళీగా ఉందని తెలిసిందండి. ఆ పోస్టు నాకు వచ్చేలా చేస్తే మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. ఇంకా ఏదో చెప్పాలన్నా చెప్పలేనట్లు ఆగిపోయింది. ఇన్నాళ్ళ నుండి నన్ను కలవలేదేం? 4 నెలల క్రితం కలుసుంటే మంచి ఉద్యోగం శ్రమపడనక్కర్లేకుండానే దొరికేది. దీనికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అన్నారు సూర్యనారాయణ గారు. నేను ఈ ఊరొచ్చి 3 నెలలైందండి విజయవాడలో ఉండగా కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేశాను, ఏం లాభం లేకపోయింది. అమ్మ మీ గురించి చెప్పింది, కానీ మీరు రాసిన ఈ కవరు 4 రోజుల క్రితమే చూడడం జరిగింది. ఇందులోనే నాకు ఓ ఉత్తరం రాసి పెట్టిందమ్మ. అత్యవసరం వస్తే మిమ్మల్ని కలవడానికి సంకోచపడద్దని రాసింది అందులో. ఇలా రాసినట్టుగాని మీ గురించి ఎంత ఇదిగా గాని అప్పుడు నాకు చెప్పలేదు. మీరు మా కాపులనే చెప్పింది అంతే అని ఆగింది. ఆయన దీర్ఘంగా నిట్టూర్పు విడిచారు. కళ్యాణి తన మీద అంత నమ్మకం విశ్వాసం ఉంచినందుకు ఆయనకు ఒక పక్క సంతోషంగా కూడా ఉంది. ఆయన చిట్టూని పిలిచి కాఫీ తీసుకురమ్మని చెప్పారు. నేను వచ్చే ముందే తీసుకొచ్చానండి మొహమాటంగా అంది సంధ్య.
కాఫీకేంటమ్మా అన్నారు అభిమానంగా. చిట్టు కాఫీ తీసుకొచ్చాడు. సంధ్య కాఫీ తీసుకున్నాక మరో 10 నిమిషాలు అవీవి మాట్లాడి ఇంక వెళతానండి అని లేచింది. సాయంత్రం వెళుదూగలనేమ్మా అన్నారు. సంధ్య వెళ్ళిపోతుందంటే ఆయనకి ఆప్తులు వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చానండి. మా బాబాయ్ గారు అమ్మాయికి మాత్రం గుడికి వెళుతున్నానని చెప్పాను. కంగారు పడతారు. నెమ్మదిగా అంది. సంధ్య మాట్లాడుతున్నప్పుడు ఆయన సంధ్యకేసి పరీక్షగా చూశారు. వాళ్ల బాబాయ్ కుటుంబం గురించి చెప్తుంటే ఆ ముఖంలో ప్రసన్నత ముచ్చుకైనా కనపడదు. వెళతానన్నప్పుడు కూడా ఆ అమ్మాయి ముఖం దిగులుగానే ఉంది. తల్లి తండ్రి పోయాక ఎంత పినతండ్రి అయితే మాత్రం చూస్తాడా? ఒకవేళ అన్న కూతురు గదా అని అతను చూసినా అతని భార్య చూడద్దు? బాధగా అనుకున్నారు. సంధ్యని భార్యకి పరిచయం చేద్దామా అనుకున్నారు మొదట. మళ్లీ అంతలోనే ముందు సంధ్య గురించి కొంత చెప్పి తర్వాత పరిచయం చేయొచ్చునని ఆ ప్రయత్నం విరమించుకున్నారు. లోపల దేవుడి గదిలో పూజకి కూర్చోబోతున్న కామాక్షి ఆడగొంతు వినపడ్డంతో చిట్టూని పిలిచి ఎవర్రా వచ్చింది అని అడిగింది. మొదట చిట్టూ కాఫీ తీసుకెళ్లినప్పుడు ఎవరోలే అనుకుని అంత పట్టించుకోలేదు. ఇప్పుడు ఆడవాళ్ల గొంతు వినపడ్డంతో అంత లోపలికి రాకుండా ఆయనతో మాట్లాడే రాజకార్యాలు ఏమిటా అనిపించి అడిగింది. ఎవరో అమ్మాయిగారు వచ్చారండి అన్నాడు. ఎవరా అమ్మాయి? అది వరకు ఎప్పుడైనా వచ్చిందా? ఆరాగా అడిగింది. నేనొచ్చాక చూడలేదండి. ఆ మాటతో ఆ వచ్చింది ఎవరో తెలుసుకోవాలనే ఆతృత బయలుదేరింది ఆవిళ్ళో. చేతిలో పూలపళ్ళం కింద పెట్టి యువతలకొచ్చింది. కామాక్షి వచ్చేసరికి సూర్యనారాయణ గారు సంధ్యతో అంటున్నారు, మళ్ళీ ఓసారి రామ్మా. అలాగేనండి అంది సంధ్య. ఎవరు అంది కామాక్షి. భార్య మాటతో వెనక్కి తిరిగిన సూర్యనారాయణ గారి ముఖంలో ఇబ్బందికరమైన భావం క్షణంసేపు తారట్లాడి మాయమైంది. నా స్నేహితుడు కూతురు సంధ్య, చిన్నప్పుడు అంకుల్లంకుల్లంటూ క్షణం వదిలేదు కాదు అని సంధ్యతో మీ అత్తయ్య అని పరిచయం చేశారు. ఆయన పరిచయం చేసిన విధానానికి ఆశ్చర్యం కలిగించినా అదేం పైకి వ్యక్తం కానీక నమస్కారమండి వినయంగా రెండు చేతులు జోడించింది సంధ్య. ఒకవేళ ఆవిడ కోపిష్టిదో అనుమానుష్టిదో అయింటుందని అనుకుంది సంధ్య. ఏ స్నేహితుడి కూతురో కామాక్షికి అర్థం కాలేదు. అంత అంకుల్ అంకుల్లంటూ క్షణం కూడా ఉండలేదంటున్నారు. వెనకటి రోజుల్లో ఈ పిల్ల గురించి ఎప్పుడూ చెప్పలేదే అనుకుని ఆలస్యంగా ఆహా అంది నెమ్మదిగా. నువ్వు పూజలో ఉన్నావేమోనని పిలవలేదు. ఇంతవరకు పరిచయం చేయనందుకు సంజయ్షి ధోరణులు అన్నారు. దానికి ఆహా అందావిడ ఏ భావం లేకుండా. ఇద్దరికీ చెప్పి సంధ్య వెళ్ళిపోయింది. బాబాయ్లాగే ఈయన భార్యకి భయపడతాడన్నమాట అనుకుంది. సంధ్య వెళ్ళిపోగానే కామాక్షి అడిగింది, ఏ స్నేహితుడు కూతురండి, ఎప్పుడూ చెప్పగా వినలేదే అని. వినకపోవడమేమిటి, రాఘవ అని చెప్తుండేవాణ్ణి. వాడు 2-3 సార్లు మనింటికి వచ్చాడు కూడా, నీకు గుర్తుండదు అన్నారు. అలా అంటూనే సంధ్య తీసుకొచ్చిన కవరు భార్య ఎక్కడ చూస్తుందోనని అక్కడే టీపై మీద ఉన్న న్యూస్ పేపర్ ఆ కవర్ మీద జరిపారు. అదృష్టం బాగుండి అది ఆవిడ కంటపడలేదు, లేకపోతే చాలా ఆరాలొచ్చేవి. ఏమో నాకు గుర్తులేదు ఇప్పుడు ఎందుకొచ్చింది అంది. తల్లి తండ్రి పోయారు, ఉద్యోగం ఏదన్నా చూసి పెట్టమనొచ్చింది. బాగుంది, ఉద్యోగాలు ఇప్పించడానికి అవి మన ఒళ్ళో ఉన్నాయా? ఆయన ఏం మాట్లాడలేదు. భర్త ఏం మాట్లాడకపోవడంతో లోపలికి వెళ్ళిపోయింది. భార్య మాటలు ఆయనేం పట్టించుకోలేదు. ఆయన కళ్ళ ముందు పదే పదే కళ్యాణి రూపమే మెదులుతోంది. తను నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఆనందంగా తిరిగే కళ్యాణి జీవితం ఎలా మారిపోయింది. ఆఖరికి తన ఒక గనక కూతురికి ఏమీ మిగల్చలేకపోయింది. కనీసం ఆ పిల్లని ఒకింటిదాన్ని చేయలేకపోయింది. దీనికి కారణం నువ్వే నువ్వే. చెవులు బద్దలయ్యేలా 1000 కంఠాలు ఒక్కసారి అరిచినట్లనిపించింది. ఆయన బాధగా కళ్ళు మూసుకున్నారు. అవును, తన మూలంగానే కళ్యాణి జీవితం అలా అయింది. కానీ తనిలా జరుగుతుందని అనుకున్నాడా? ఇలా జరుగుతుందని ఊహ మాత్రంగా ఏమాత్రం గ్రహించగలిగినా తను కళ్యాణికి ఆ మడ దూరాన ఉండేవాడు. తన మనసులోనే మందిరం కట్టి కళ్యాణిని దేవతగా ఆరాధించేవాడు. కళ్యాణి తండ్రి అంత పట్టుదలగా కళ్యాణిని కాలేజీ మాన్పించడమేగాక మంచి చెడ్డలు ఏమాత్రం విచారించకుండా కేవలం ఆస్తొక్టి దృష్టిలో పెట్టుకుని అలాంటి కర్కోటకుడికి కళ్యాణి లాంటి సుకుమార్ని కట్టబెడతాడని తనుకాదే ఎవరూ ఊహించలేదు. సూర్యనారాయణ గారి కళ్ల ముందు ఆనాటి సంఘటనలు ఒక్కొక్కటే మెదిలి మనసును ములుకుల్లా గుచ్చుకుంటున్నాయి. సూర్యనారాయణ గారు కాలేజీలో చదివే రోజుల్లో ఆడపిల్లల్ని ఇప్పుడు చదివించినంతగా ఆ రోజుల్లో చదివించడం లేదు. అసలు చాలామంది హైస్కూల్కే పంపేవారు కాదు. బస్తీలో మాటేమో గాని పల్లెటూరులో వారు మాత్రం ఆడపిల్లల్ని బస్తీకి పంపించి కాలేజీ చదువులు చదివించేవారు కారు. పల్లెటూరు నుంచి బస్తీకి వెళ్లి చాలా అరుదుగా చదివే పిల్లల్లో కళ్యాణి కూడా ఒకరితే.
ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత సుకుమారంగా ఉండేది. కళ్యాణి తండ్రికి కళ్యాణిని కాలేజీకి పంపించి చదివించడం సుతారాము ఇష్టం లేదు. అసలు హై స్కూల్కి పంపడమే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. కళ్యాణి తనతో చదివిన వారంతా చదువుతున్నారని గోల్ చేస్తే ఎలాగో ఒప్పుకున్నాడు. కాలేజీలో చేరడానికి పెద్ద రభసే జరిగింది. కళ్యాణి అన్నం మానేసి మౌనవ్రతం పట్టింది. ఆఖరికి కొడుకులు వాళ్లు అందరూ చెప్పి ఆయన ఎలాగైతేనే ఒప్పించారు. కళ్యాణి సంబరం అంతా ఇంతా కాదు, కానీ ఆ సంబరం అట్టే కాలం నిలవలేదు. సూర్యనారాయణ వాళ్ల బృందం ఓ 10 మంది ఉండేవాళ్లు. వీళ్ల పని చదువు కన్నా ముందు అందర్నీ ఏడిపించడం, గేలి చేయడం. తమ చేష్టలకి ఎవరంత ఏడిస్తే వీళ్ళకంత గొప్ప. ఆ పూట కాళ్ళెత్తుకు తిరిగేవారు. మిగతా మగ స్టూడెంట్స్ కూడా వీళ్ళకి భయపడేవారు. లెక్చరర్స్ని ఏడిపించడం ఇంక వేరేగా చెప్పనక్కర్లేదు. ఒక్కరోజు కూడా కాలేజీ మానకుండా హాజరయ్యేవారు. సూర్యనారాయణ అందర్నీ ఏడిపించడానికి తనే ముందుండేవాడు. కాని కళ్యాణిని మొదట్లో కాస్త ఏడిపించినా కళ్యాణి అందం అతని మనసుకు బంధం వేయడంతో కళ్యాణిని ఏమీ అనాలనిపించేది కాదు. కాని ఫ్రెండ్స్ ఊరుకోరే, ఏంగురు, ఏంటి సంగతి అని ఆరా తీశారు. ఏం లేదు అంటూ సూర్యనారాయణ తేల్చిపారేసినా వాళ్లు నమ్మలేదు, వదిలిపెట్టలేదు. స్నేహితులకి పట్టుబడకుండా అప్పుడప్పుడు కళ్యాణిని ఏడిపిస్తుండేవాడు. ఆంధ్రాడపిల్లల్లా ధైర్యంగా ఉండేది కాదు కళ్యాణి. వీళ్లు చేసే అల్లరికి చాలా బెంబేలు పడిపోయేది. ఒక్కొక్కసారి ఏడ్చేసేది కూడా. స్నేహితులు మందలించేవారు. అచ్చు, ఆడపిల్లవనిపించుకున్నావే, ఇక్కడికొచ్చింది ఏడవడానికా? మేమంతా ఏడుస్తున్నామా? మమ్మల్ని అన్నట్లే నిన్ను అంటున్నారు. మేమున్నట్లు నువ్వు కూడా ఎందుకుండలేవు? ఇలా ఏడ్చావంటే కోతిని ఆడించినట్లు ఆడిస్తారు వాళ్ళు. కళ్ళు తుడుచుకో, ఇంక మేము నీ కంటిలో తడి చూడకూడదు. ధైర్యంగా నిలబడి అందరూ ఎదురు తిరగాలి. ఇంటికెళ్ళి రాత్రంతా ఎంతో ఆలోచించేది. చాలా గట్టి నిర్ణయం తీసుకుని ధైర్యంగా కాలేజీకి బయలుదేరేది. కాలేజీ దగ్గర పడుతుందంటే ధైర్యం జారిపోయేది. కాళ్లల్లో వణుకు ప్రారంభమయ్యేది. కళ్యాణి కాస్త దిగులుగా కనిపించిందంటే సూర్యనారాయణ గుండె పట్టుకున్నట్టయ్యేది. ఆ పూట హుషారుగా తిరగలేకపోయేవాడు. 2-3 సార్లు కళ్యాణి ఒంటరిగా ఉన్నప్పుడు కళ్యాణికి ధైర్యం చెప్పాలని ప్రయత్నించాడు. ఇతని మనసు ఏమాత్రం గ్రహించని కళ్యాణి సూర్యనారాయణ్ణి అంత దూరంలో చూస్తూనే కంగారుగా వెళ్ళిపోయేది. ఇది స్నేహితులు గ్రహించి బాహాటంగానే వేళాకోళాలు చేశారు. సంగతి చెప్పందే వదలమన్నారు. మగధీరుల్లా కాళ్ళెత్తుకుని మాదే రాజ్యమన్నట్లుగా తిరిగే ఈ 10 మంది స్టూడెంట్స్ అంటే గురుగా ఉన్న మిగతా స్టూడెంట్స్కి మంచి అవకాశం దొరికింది. అందులో ఆ 10 మందిలో హీరోలా దర్జాగా తిరిగే సూర్యనారాయణ అంటే జలసీగా ఉన్నవాళ్లకి ఇది మంచి ఛాన్స్. గుర్తు తెలియని వ్యక్తుల్లా మర్నాడు కాలేజీ గోడల మీద సూర్యనారాయణ, కళ్యాణిల పేర్లు ఎవరో ఎక్కించారు. స్టూడెంట్స్లో పెద్ద కలకలం బయలుదేరింది. తన మీద ఇంత ధైర్యంగా రాయడానికి రాసిన వాళ్ళకి ఎన్ని గుండ్లని తల బద్దలయ్యేలా ఆలోచించారు. ఆ రాసిందెవరో తెలుసుకుని వాళ్ల తాట వలవాలనుకున్నారు. ఎవరెంత ప్రయత్నించినా అలా రాసిందెవరో కనుక్కోలేకపోయారు. అలా ఆ రోజే కాదు, రోజుకో రకంగా వర్ణిస్తూ ఇద్దరు పేర్లు అక్కడక్కడా వెలుస్తున్నాయి. అసలే బెదిరిపోయిన కళ్యాణి సంగతి వర్ణించనక్కర్లేదు. స్నేహితులు ఎంతో ధైర్యం చెప్పి కాలేజీకి మామూలుగా తమతో తీసుకొచ్చేవారు. సూర్యనారాయణ కళ్యాణి భయపడకుండా ధైర్యం చెప్పాలని ఎంతగానో ప్రయత్నించేవాడు. కాని కళ్యాణి అతన్ని చూస్తేనే బెదిరిపోయేది. ఈ సంగతులు కళ్యాణి తండ్రికి ఎలా తెలిసాయో ఇల్లు ఎగిరిపోయేలా కేకలు వేసి కళ్యాణిని కాలేజీ మానిపించేశాడు. కళ్యాణి ఏడ్చినా కళ్యాణి ఫ్రెండ్స్ బ్రతిమాలినా ఆయన కరగలేదు. తనకి ఎవరు ఏమీ చెప్పొద్దని తను ఏమీ విన్నన్నాడు. ఆయన పట్టిన పట్టు విడవకుండా తిరిగి 10 రోజుల్లో కళ్యాణికి పెళ్లి సంబంధం కుదిరిచాడు. ఆస్తుంది, కుర్రాడు డాక్టర్ చదువుతున్నాడు, 20,000 కట్నమిచ్చి కుదిరిచాడు. కళ్యాణి 10 రోజులు రాకపోయేసరికి సూర్యనారాయణ తలడిల్లిపోయాడు. సంకోచం పక్కనబెట్టి కళ్యాణి ఫ్రెండ్స్ని కళ్యాణి గురించి అడిగాడు. వాళ్లు సూర్యనారాయణ 4 దులిపి నీ ధర్మ అంటూ కళ్యాణికి ఇలాంటి గతి పట్టిందని చెప్పారు. సూర్యనారాయణ మానుపడిపోయాడు. వాళ్ల తిట్లు హేళనలు అతని మనసుని తాకలేదు. ఫ్రెండ్స్ వద్దని వారిస్తున్నా వినకుండా కళ్యాణి ఊరు వెళ్లాడు. కళ్యాణి కలవలేదు. కళ్యాణి ఫ్రెండ్స్ని కలిసి వాళ్ల కోపం పోగొట్టి కళ్యాణిని కలిసేలా చేయమని బ్రతిమలాడుకున్నాడు. వాళ్లు మొదట చేదరించుకున్నా అతను చాలా బాధపడుతున్నాడని గ్రహించి కళ్యాణిని కలిసే ఏర్పాటు చేశారు. కళ్యాణి ఇప్పుడు అసలు పెళ్లి ఇష్టం లేక అన్నం తినడం లేదు, అసలు గదిలోంచే బయటికి రావడం లేదు. కళ్యాణి తన భావి జీవితం గురించి ఎన్నో కలలు కంది. తను తప్పకుండా డాక్టర్ చదవాలనుకుంది. తన ఆశలు మొదట్లోనే కోకటివేళ్లతో సహా పిగిలించివేసినట్లయింది. కళ్యాణి అసలు పెళ్లి కొడుకుని చూడలేదు. తనకిష్టం లేనిది ఎవరైతేనేం అని నిర్లిప్తంగా ఊరుకుంది. కళ్యాణిని వాళ్ల ఫ్రెండ్స్ వాళ్ళింటికి తీసుకెళ్లి సూర్యనారాయణ సంగతి చెప్పారు.
కళ్యాణి మనసు ఉడికిపోయింది. అతని మూలకంగానేగా తనకి గతి పట్టింది అని బాధపడింది. నాతో చెప్పకుండా మీరెందుకు మాటిచ్చారని వాళ్ళని కోప్పడింది. మీరేమన్నా చెప్పుకోండి, నేను మాత్రం వాడి మొహం కూడా చూడడానికి ఖచ్చితంగా చెప్పేసింది. చెప్పి చెప్పి ఆఖరికి వాళ్ళు, నువ్వే అతన్ని 4 దులిపై వచ్చించాల్సి ఎందుకు పోగొట్టుకుంటావు, ఇక జన్మలో ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా గడిపెట్టు అని ప్రోత్సహించారు. ఇంకిప్పుడు ఏమని ఏం లాభం అన్న స్నేహితులు చెప్పగా సరేనంది. అమ్మయ్యా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళు. సూర్యనారాయణ ఎన్నో దులిపేద్దామనుకున్న కళ్యాణికి అతని ముఖం చూసేసరికి నోటి వెంట ఒక్క మాట వెలువడలేదు. సూర్యనారాయణ సర్వం కోల్పోయిన వాళ్లా ఉన్నాడు. ఎంతో టిప్టాప్గా యువరాజులో వచ్చే సూర్యనారాయణ పీకుపోయిన ముఖంతో డీలా పడిపోయినట్లుగా ఉన్నాడు. కళ్యాణిని చూస్తూనే పీల్చిన అతని గొంతు వణికింది. ద్వారబంధాన్ని ఆనుకుని అచేతనంగా నిలబడ్డ కళ్యాణికి తన ఆవేదనంతా పోసుకొచ్చినట్టు చెప్పాడు. కళ్యాణంటే తనకెంత ఆరాధనో చెప్పాడు. అంతా మౌనంగా వినడం తప్ప పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడలేదు కళ్యాణి. కళ్యాణి, నీకిష్టమైతే మనం వివాహం చేసుకుందాం, ఆ పెళ్లి వద్దని చెప్పాయి, ధైర్యంచేసి తన మనసులో మాట చెప్పేశాడు. కళ్యాణి ఉలిక్కిపడింది, కళ్ళు పెద్దవయ్యాయి. అవును కళ్యాణి, నీకెన్నిసార్లు చెబుదామని ప్రయత్నించినా నన్ను చూస్తేనే పారిపోయేదానివి. మళ్లీ వీలు చూసుకుని చెబుదామనుకునేంతలో ఇలా జరిగింది. నువ్వను కళ్యాణి. కళ్యాణి ముఖంలోకి ఆతృతగా చూశాడు. సూర్యనారాయణ తన మనసు విప్పి అలా మాట్లాడుతుంటే కళ్యాణికి వెర్రి దుఃఖం వచ్చింది. కళ్యాణి, నీ అభిప్రాయం చెప్పు, తర్వాత సంగతులు నేను చూసుకుంటాను. ప్రాధేయపడ్డాడు. నన్ను మర్చిపోండి, ఎలాగో చెప్పింది. కళ్యాణి నీరు కారిపోతూ పిలిచాడు. కళ్యాణి మాట్లాడలేదు. నీ అభిప్రాయం చెప్పు కళ్యాణి, నీ మనసు విప్పి మాట్లాడు. మొదట్లో ఆట పట్టించానని నా మీద కోపమా? నా మనసులో మాట చెప్పాలని ఎప్పుడు చూసినా నన్ను అంత దూరంలో చూస్తూ పారిపోయేదానివి. లేకపోతే ఎప్పుడో చెప్పేవాణ్ణి, అప్పుడు ఈ గొడవలే రాకపోనేమో. ఇప్పటికైనా మించిపోయింది ఏముంది? నీ అభిప్రాయం చెప్పు, నా మీద కోపం పెట్టుకోకు. క్షమించండి, మీ మీద నాకు కోపం లేదు. నా పెళ్లి కుదిరిపోయింది, పెళ్లి కొడుకు మారడం జరగదు. దుఃఖంతో మాట్లాడలేక పొరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళిపోయింది. సూర్యనారాయణ దీనికి తట్టుకోలేకపోయాడు, కాలేజీ మానేశాడు. కళ్యాణిని పొందలేకపోయాడు సరికదా, తన మూలంగా కళ్యాణి చదువు పాడైపోయింది. ఇప్పుడు పెళ్లి ఇష్టం లేకపోయినా ఈ కారణంగా పెళ్లికి తలవంచాల్సి వచ్చింది. తన మాటకి ధైర్యంగా కళ్యాణి ఊ అని అంగీకారం తెలిపితే ఎంత బాగుండేది అని విలపించాడు. కళ్యాణి పెళ్లి జరిగిపోయింది. సూర్యనారాయణ్ణి పరీక్షలు రాసేలా స్నేహితులు ఎలాగో నచ్చజెప్పి ఒప్పించారు. దేనికోసం ఆగని కాలచక్రం గిరున తిరుగుతోంది. ఓసారి రైల్వే స్టేషన్లో కనిపించింది కళ్యాణి. సూర్యనారాయణకి పోయిన పెనిది దొరికినట్టయింది. చనువుగా పలకరించాడు. అన్నింటికన్నా కళ్యాణి చాలా చిక్కింది. అయినా కళ్యాణి అందం చెక్కు చెదరలేదు. మొదట కాస్త కొత్తగా మాట్లాడినా సూర్యనారాయణ ఎంతో అభిమానంగా మాట్లాడేసరికి తను చనువుగానే మాట్లాడసాగింది. మాటల్లో సూర్యనారాయణని పెళ్ళయిందా అని అడిగింది. అంతవరకు ఎంతో సంతోషంగా మాట్లాడుతున్న సూర్యనారాయణ ముఖం కళ్యాణి నోటి వెంట పెళ్లి మాటలు వెలువడేసరికి వెలవలపోయింది. నాకు పెళ్ళా? పెళ్లి చేసుకోను అనేశాడు. మొదట కళ్యాణి తెల్లబోయింది. తననింత గాఢంగా ప్రేమించాడా అని ఆశ్చర్యపడింది. కానీ ఇప్పుడు వాటి గురించి ఆలోచించే హక్కు తనకు లేదు. అయిందేదో అయిపోయింది. తన గురించి అతని జీవితం పాడవకూడదు, అతనికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అనుకుంది. మీరు పెళ్లి చేసుకోవాలి, మీరు పెళ్లి చేసుకోకపోతే నాతో మాట్లాడద్దు, మీరు పెళ్లి చేసుకుని జంటకప్పుడు కలవండి, అందాక నా ముఖం మీకు చూపను అని వెళ్ళిపోయింది. అలాగే ఇంకొకసారి ఎక్కడో కలిసినా సూర్యనారాయణ పలకరించినా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. అతని మనసు చాలా గాయపడింది. తర్వాత కొద్ది రోజులకి అతనికి వివాహమైంది. భార్యతో బంధువులింట్లో పెళ్లికి వెళితే కళ్యాణి మగపెళ్లివారి తరపున ఆ పెళ్లికొచ్చింది. సూర్యనారాయణ తన భార్యని పరిచయం చేశాడు. తన భార్యకి కళ్యాణిని తన చిన్ననాటి స్నేహితురాల్లా పరిచయం చేశాడు. కళ్యాణి భర్తని అప్పుడే చూడడం తటస్థించింది. అతనికున్నంత గర్వం అహంకారం ఎవరికీ ఉండదని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. కళ్యాణి భర్త అనుమానస్తుడని, కళ్యాణితో ఎవరు మాట్లాడినా అతనికి అనుమానమేనని తెలిసి సూర్యనారాయణ కుంగిపోయాడు. కళ్యాణి భర్త దగ్గర సుఖపడేది లేకపోగా నరకం అనుభవిస్తోందని తెలిసి తప్పు చేసిన వాళ్ల గెలగెలాడాడు. మళ్లీ మళ్లీ కళ్యాణితో మాట్లాడాలనే కోరికను బలవంతంగా అణిచిపెట్టాడు. కళ్యాణి భర్త చూస్తే తన మూలంగా కళ్యాణి ఏం బాధలు పడుతుందోనని. తర్వాత 5-6 వరకు కళ్యాణి కలవలేదు. కళ్యాణి పుట్టింటికొచ్చిందని తెలిసి ధైర్యం చేసి వెళ్లాడు. కళ్యాణి పురిటికొచ్చింది. సూర్యనారాయణ వెళ్లేసరికి అతని స్నేహితుడు అక్కడున్నాడు. కళ్యాణి తల్లికి మేనల్లుడు వరసవుతాడట.
కళ్యాణి నవ్వుతూ ఎంతో ఆత్మీయంగా మాట్లాడింది. తనకేం బాధల్లేనట్లే ప్రవర్తించింది. పిల్లల అనడిగింది. ఒక కొడుకని చెప్పాడు. ఆ పూటంతా ఎంతో సంతోషంగా గడిపి సాయంత్రం బయలుదేరుతూ స్నేహితుడితో బస్టాండ్ వరకు వస్తావా అని అడిగాడు. సరే, అతను కూడా వచ్చాడు. కళ్యాణి భర్త విషయం గురించి అడిగితే అతనేం మారలేదని, మరీ రెచ్చిపోయాడని వట్టి అనుమానస్తుడు తాగుబోతూ ఆ వైద్యం ఎలా చేస్తున్నాడో అంటూ చెప్పసాగాడు. తర్వాత 3-4 ఏళ్ల తర్వాత సూర్యనారాయణకి కళ్యాణం ఉన్న ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. కళ్యాణి ఉండే వీధిలోనే అతనికి ఇల్లు దొరికింది. కళ్యాణిని కలవడానికి కుదిరేది కాదు. కళ్యాణి జీవితం సాఫీగా లేదని మాత్రం గ్రహించుకోగలిగాడు. అలాంటి గొడవల్లో మతిస్థిమితం లేకుండా ఉన్న రోజుల్లో అతని భార్య మంచమెక్కింది. ఎంత డబ్బు చాలడం లేదు. అవతల ఆఫీసు గొడవలు ఒకటి. కళ్యాణి భర్త ఎలాంటివాడైనా అతని హస్తవాసి మంచిదని కొంతమంది అతని దగ్గరికి తీసుకెళ్లమన్నారు. తను వెళితే కళ్యాణికి పూర్వపరిచయం ఉన్న వాళ్ళ గుర్తిస్తే కళ్యాణి సంసారంలో ఏ కలతలొస్తాయోనని కొంత. అతని ఫీజు చాలా ఎక్కువని విన్నాడు. ఎంత సంపాదిస్తాడో అంతకి రెట్టింపు తగలేస్తాడని కూడా విన్నాడు. అతను ఎంత ఫీజు అడుగుతాడో, తీరా వెళ్ళాక వెర్రుముఖం వేయడం ఇష్టం లేక కొద్ది రోజులు అది వరకు వైద్యం చేసే డాక్టర్ దగ్గరికే తీసుకువెళ్ళాడు. కొన్నాళ్ళకి డాక్టర్ దగ్గరకు వచ్చే ఓపిక కూడా ఆమెలో లేదు. ఇంటికే డాక్టర్ వచ్చేవాడు. 10-15 రోజులుగా కాస్త లేచి తిరుగుతున్న సూర్యనారాయణ భార్య హఠాత్తుగా ఓ రోజు రాత్రి మాట లేకుండా పడిపోయింది. ఎప్పుడూ వైద్యం చేసే డాక్టరు సమయానికి ఊర్లో లేడు. సూర్యనారాయణకి కాళ్ళు చేతులు ఆడలేదు. కళ్యాణి భర్త దగ్గరకు పరిగెత్తాడు. అంత క్రితమే భర్త చేత తన్నులు తిన్న కళ్యాణి విరక్తితో వట్టి నేల మీదే పడుకుంది. ముందు గదిలోంచి ఎవరిదో పరిచయమైన కంఠం అరదింపుగా వినబడుతోంది. భర్త విదిలించినట్లుగా మాట్లాడుతున్నాడు. కళ్యాణి నెమ్మదిగా లేచి గుమ్మం వరకు వచ్చి కర్టెన్ తొలగించి చూసింది. సూర్యనారాయణ తన భర్తని బ్రతిమలాడుతున్నాడు. తెల్లవారేసరికి ఎంతంటే అంత డబ్బు ఇస్తానని, తన భార్యని బ్రతికించమని. కళ్యాణి భర్త ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్లమని ఓ ఉచిత సలహా పారేసి నిర్లక్ష్యంగా లోపలికొస్తున్నవాడల్లా గుమ్మం దగ్గరే కర్టెన్ పట్టుకుని నిలబడ్డ భార్యను చూసి విసుగ్గా అడిగాడు. ఎక్కడేం చేస్తున్నావు? ఎవరొచ్చారు? ఏమీ తెలియనట్టు అడిగింది. ఎవరు వచ్చారు అది నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళింకా విసుగ్గా అన్నాడు. సూర్యనారాయణ మొహం చూస్తే కడుపులో దేవినట్టయింది. ధైర్యం చేసింది. వాళ్ళు ఈ విధిలోనే ఉంటారు. ఆవిడ చాలా మంచిది, పాపం సుస్థిగా ఉందట. ఓసారి వెళ్ళి చూసి రండి. ఇంకా కళ్యాణి మాటలు పూర్తి కాలేదు. ఆవిడ చాలా మంచిదా? ఆయన చాలా మంచివాడా? అలా అంటూనే కళ్యాణిని ఒక్క తోపు తోశాడు. ఆ తోపుకు కళ్యాణి అంత దూరంలో పడింది. కెవ్వు మనబోయి నోరు నొక్కుకుంది. తన గురించి కళ్యాణికి దెబ్బలు. సూర్యనారాయణ ఊరుకోలేకపోయాడు. ఒక కంగలో కళ్యాణి భర్త దగ్గరకొచ్చి విసురుగా ఏదో అనబోయాడు. అంతలో కళ్యాణి చెప్పునొచ్చి, మా విషయంలో మీరు కలజేసుకోవద్దు, వెళ్ళిపోండి, ఏడుపును బేగబెట్టుకుంటూ అంది. సూర్యనారాయణ ఇంకాసేపుండి ఏం చెప్పే స్థితిలో లేడు. అవతల భార్య ఎలా ఉందో. ఇంకో డాక్టర్ దగ్గరికెళ్ళి ఆ డాక్టర్ వచ్చేలోపు అతని భార్య శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆ డాక్టర్ వెంటనే వస్తే ఆమె తప్పకుండా బ్రతికేదని, అప్పుడు చూడొచ్చిన వారు పదే పదే అస్తమానం అండం, సూర్యనారాయణ కొడుకు 10 సంవత్సరాలు కూడా లేని సుధాకర్ మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ డాక్టర్ని హత్య చేయాలన్నంత ఆవేశం కలిగింది. బుడ్డి డాక్టర్ అంటూ చిన్న చిన్న కాగితం ముక్కల మీద రాసి ఆ ముక్కల్ని రోజూ తగలబెట్టేవాడు. సూర్యనారాయణ గారి కనుల నుండి నీళ్లు పక్కలకి జారాయి. అవును, కళ్యాణి జీవితం ఆ లావడానికి తనే కారణం. ఆ దుర్మార్గుడు ఆస్తంతా ఇష్టవచ్చినట్టు తగలేసి బతికినన్నాళ్లు దర్జాగా బతికి కళ్యాణిని ఏకాకి చేసిపోయాడు. కళ్యాణి ఏం చేయగలదు? డబ్బు లేదు. పోనీ నలుగురిలో తిరగనిస్తే కళ్యాణి మంచితనానికి నలుగురితో కలుపుగోలుగా తిరిగి ఆ అవకాశంతోనైనా కూతుర్ని ఓ ఇంటిదాని చేసేది. పోనీ అయిందేదో అయిపోయింది. ఇప్పుడు అనుకుని ఏం లాభం? తను సంధ్యని ఆదుకోవాలి. సంధ్యకి ఇక బాధ అనేది ఉండకూడదు. సంధ్యకి తల్లి లేదు అన్న మాట అసలు గుర్తురానంత ఇదిగా తను సంధ్యకి అభిమానాన్ని అందివ్వాలి, దృఢంగా అనుకున్నాడు. సంధ్య 2-3 సార్లు వచ్చి వెళ్ళింది. సంధ్య వచ్చినప్పుడు కామక్షమ ముభావంగా మాట్లాడినా ఆమె పిల్లలిద్దరూ మంజు బిందు సరదాగా మాట్లాడేవారు. సంధ్య ఇప్పించమన్న కంపెనీలో సంధ్యకి ఉద్యోగం దొరకకపోయేసరికి సంధ్య చాలా నిరుత్సాహపడిపోయింది. సూర్యనారాయణ గారు సంధ్యకి ధైర్యం చెప్పి సంధ్యకి ఉద్యోగ ప్రయత్నంలో చాలా అలసిపోయేలా తిరిగారు. చాలామందిని కలుసుకుని మొత్తానికి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. సంధ్య ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంది. మనలో మనకి కృతజ్ఞతలేమిటమ్మా అన్నారు. కామాక్షమ్మకి భరతంత శ్రద్ధగా తిరిగి ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించడం నచ్చలేదు. కడుపును పుట్టిన పిల్లల కోసం తిరిగితే అర్థముంది, ఎక్కడో స్నేహితుడు కూతురు, ఏనాటి స్నేహితుడో అనుకుని అప్పుడప్పుడు అనేది.
ఎండనక కొండనక ఎందుకు తిరగడం, ఎందుకొచ్చింది తెప్పలు అని. మాట సాయమేగా నా మీద అంత నమ్మకంతో వచ్చింది అని తేల్చేశారు. ఉద్యోగం దొరకగానే సంధ్య సూర్యనారాయణ గారితో అంది, అంకుల్ మీకు దగ్గరలో ఓ రూమ్ ఉంటే చూసి పెట్టండి. మళ్ళీ వేరే రూమ్ ఎందుకమ్మా, మా పిల్లలతో పాటు ఇక్కడే ఉండిపో అన్నారు. మీ అభిమానం నాకు తెలుసు అంకుల్, మా మామగారిని నా దగ్గర ఉంచుకుందామని అంది. కామాక్షమ్మకి తన రాక అంత తృప్తిగా లేదేమోనని అనుకుంది. అయినా వాళ్ళింట్లో ఉండడం సంధ్యకిష్టం లేదు. అసలు ఎవరింట్లో ఉండడం సంధ్యకిష్టం లేదు, పినతండ్రి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. సూర్యనారాయణ గారు తన ఇంట్లో ఉండమనగానే మా అమ్మగారిని తన దగ్గర ఉంచుకోవాలి అందేగాని ఆ మా అమ్మగారికి సంధ్య అంటే ఇష్టం లేదు. సంధ్య దగ్గరికి ఆవిడొస్తుందన్న నమ్మకం లేదు, కానీ ఆవిడొస్తే బాగుండని, పెద్ద దిక్కుగా తోడుంటుందని సంధ్య అభిప్రాయం. ఒక గది సరిపోతుందా అని అడిగాడు సూర్యనారాయణ గారు. రెండు గదులుంటే బాగుంటుందనుకోండి. మా మేడ మీద రెండు గదులు ఖాళీగానే ఉన్నాయిగా, వాటిలో ఉందివు గాని. మీ మామగారిని తీసుకొచ్చి ఓసారి చూపించు, ఆవిడకి నచ్చితే మీరుండడానికి నాకేం అభ్యంతరం ఉండదు. సంధ్యకి చాలా సంతోషం వేసింది. ఒకవేళ మా అమ్మ రానని బెట్టు చేసినా వాళ్ళు తనకి తోడుగా ఉంటారు, ఇంకా తన కష్టాలు గట్టెక్కాయని సంతోషించింది. మా మామగారికి అలాంటివేమీ లేవంకుల్, మీ ఇంట్లోనే అంటే చాలా సంతోషిస్తుంది కూడా అని క్షణవాగి, అంకుల్ మీరు అద్దె తీసుకోవాలి అంటూ ఆగింది. సంధ్య ఏం మాట్లాడినా ఒక అక్షరం పొల్లుపోకుండా వింటారాయన. ఇప్పుడు అలాగే సంధ్య మాటల్ని శ్రద్ధగా వింటున్న సూర్యనారాయణ గారు సంధ్య అద్దె తీసుకోవాలి అనేసరికి ఉలిక్కి పడ్డారు. అద్దా అన్నారు ఆశ్చర్యంగా. అవునంకుల్, మీరు అద్దె తీసుకోవాలి, లేకపోతే నాకు చాలా మొహమాటంగా ఉంటుంది. ఈ ఇల్లు నీకు పరాయిగా అనిపిస్తోందా సంధ్య? ఈ ఇల్లు మిమ్మల్ని పరాయిగా భావిస్తే నేనంత సంతోషంగా ధైర్యంగా ఉండేదాన్ని కాదు. పరాయి వాళ్ళ దగ్గరే అద్దె తీసుకుంటారు, నిన్ను నేను పరాయిదానిగా భావించలేదు. మీ అమ్మ నన్ను ఆప్తుడిగా భావించి నిన్ను నా దగ్గరికి పంపింది. నేను నీకు పరాయివాడిగా అనిపిస్తే, పరాయివాడిగా కనిపిస్తే ఎంత అద్దె ఇయ్యాలనుకుంటున్నావో అంతా ఇ, నీ మాట కాదంటే అప్పుడు అడుగు. అంకుల్ కంగారుగా బాధగా పిలిచింది. ఆయన గొంతు భారంగా పలకడంతో తను పెద్ద తప్పు చేసినట్లుగా బాధపడింది సంధ్య. మిమ్మల్ని పరాయివారుగా భావిస్తే మిమ్మల్ని కలుస్తానా అంకుల్? నా గురించి మీకు చెప్పుకుంటానా? మీ సమక్షంలో నాకేమిటి అన్నంత నిశ్చింతగా ఉంటానా? చెప్పండి అంకుల్. మీ దగ్గర సెలవు తీసుకుని ఈ ఇంటి గేటు దాటానంటే తల్లి ఒడిలో ఉన్న పసిపిల్లని ఎడారిలో వదిలేస్తే ఆ పసిపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో నా మనస్థితి అలాగే ఉంటుంది అంకుల్, నన్ను అర్థం చేసుకోండి. సంధ్య మనసు కూడా ఆదోళ అయిపోయింది. తనని ఎంత అభిమానిస్తున్న ఆయన్ని బాధపెడుతున్నానేమోనని. ఆయన చేసిన సహాయం చాలు తనకి, కానీ అద్దె తీసుకోకుండా ఎందుకో కానీ సంధ్యకిష్టం లేదు. ఆయన అద్దె తీసుకుంటే తను ఎన్నాళ్లైనా మొహమాటం లేకుండా ఉండొచ్చు అనుకుంది. ఎలా చెప్తే ఆయన మనసు నొచ్చుకోకుండా ఉంటుందో తెలియడం లేదు. నిజమా సంధ్య? సంతోషాన్ని కప్పిపుచ్చుకుంటూ అడిగారు. నిజమంకుల్, నా మాటలు నమ్మడం లేదా? నీ మాటలు నేను నమ్ముతాను, నా మాట నువ్వు విను, ఇంక అద్దె సంగతి మరి ఎత్తకు, తేలిగ్గా గాలి పీల్చుకుంటూ సంతోషంగా అన్నారు. ఆయన ఇలా ముందరకాళ్ళకి బంధం వేస్తారని ఊహించని సంధ్య తెల్లబోయింది, ఇబ్బందిగా ఉండిపోయింది. తను ఇప్పుడు ఏమన్నా ఆయన మనసు చాలా బాధపడుతుందని గ్రహించి ఆయన్ని బాధ పెట్టడం ఇష్టలేక మౌనం వహించక తప్పలేదు. ఎగ్రీడ్. సంధ్య నుండి జవాబు రాకపోవడంతో అడిగారు, ఓకే అంకుల్. తన మనసులో భావాల్ని పైకి వ్యక్తం కానీక చిరునవ్వుతో అంది, వెరీ గుడ్, నువ్వు చాలా మంచి అమ్మాయివి, నీ సామానది ఎప్పుడు తెచ్చుకుంటావు, నేను రానా అని అడిగారు. వద్దంకుల్, సామాన్ తేవడానికి కూడా మిమ్మల్ని శ్రమ పెట్టినా బాబాయ్ ఏమంటాడో కనుక్కుంటాను. ఇందులో శ్రమేముంది సంధ్య, మనలో మనం చేసుకోవడం శ్రమేమిటి? కావలసిన వాళ్ళ దగ్గర మొహమాట పడకూడదు. నేను నీ దగ్గర మొహమాట పడుతున్నానా? నాకు మంచినీళ్ళు కావాలంటే నిన్ను చనువుగా అడగడం లేదు. నేనేం మొహమాట పడడం లేదు అంకుల్, మీరు పెద్దవారు, మిమ్మల్ని శ్రమ పెట్టడం నా మనసుకి బాగుండదు అంతే. మొత్తానికి ఎలాగైతేనేం, ఆయనకి నచ్చజెప్పి ఇంటికెళ్ళింది సంధ్య. సంధ్య వాళ్ల బాబాయ్కి చెప్పింది ఇల్లు దొరికిందని. ఆయన వెంటనే చాలా సంతోషమని, మళ్ళీ ఇప్పటినుంచి ఇల్లెందుకు చూసావు, ఈ నెల అద్దంతా దండక కదా అన్నాడు. ఒక నెల అద్దె కోసం చూసుకుంటే మంచిల్లు పోతుంది కదా, రెండు గదులు, ఇంటివాళ్లు చాలా మంచివాళ్లు, నా ఫ్రెండ్ చెప్పింది, అందుకే మాటిచ్చేశాను బాబాయ్ అంది. ఆయన ఏమనుకున్నాడో, సరేనమ్మా దాందేముంది అని ఎంత డబ్బు కావాలి గొంతు తగ్గించి అడిగాడు. కావలసినప్పుడు అడుగుతాను బాబాయ్ అంది. పినతండ్రిని డబ్బుకి ఇబ్బంది పెట్టడం సంధ్యకిష్టం లేదు. ఎలాగోలా ఈ 20 రోజులు కాలక్షేపం చేస్తే తనకి జీతం వస్తుంది. జీతం అనే పదం ఎంతో మధురంగా అనిపించింది. తను సూర్యనారాయణ గారి రుణం తీర్చుకోలేంది. ఆయన మనసు కష్టపెట్టకుండా తను జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆయన అద్దొకటి తీసుకుంటే బాగుండు. ఆయన్ని ఎలా ఒప్పించాలో మాత్రం తెలియడం లేదు సంధ్యకి. సంధ్య మామగారు సంధ్యతో రావడానికి ఇష్టపడలేదు.
ఆవిడికి కళ్యాణి అంటే ఇష్టం ఉండేది కాదు. తన కొడుకు తాగి అలా చెడు తిరుగుళ్ళు తిరగడానికి కళ్యాణి కారణమని ఆవిడ అభిప్రాయం. కోడలు తీరువుగా ప్రవర్తించుంటే కొడుకు మంచి మార్గాన నడుచుకునేవాడని, ఆ తాగుడు అది లేకపోతే కొడుక్కి తను బ్రతకుండగా చావొచ్చేది కాదని ఆవిడ నమ్మకం. అందుకే సంధి గురించి ఏం పట్టించుకోదు. తల్లి తండ్రి లేనందుకు నాయనమ్మైనా కాస్త ఆదరాగా చూస్తే సంధ్యకంత దిగులు లేకపోను. మామగారు సంధ్యతో వెళ్లేనని అనేసరికి చిన్నకోళ్లు గయ్యమని లేచింది. బాగుంది వర్ష, ఆడపిల్లని ఒక్కదాన్ని ఎలా పంపిస్తాం? రేపు ఎటుపోయి ఎటొచ్చినా అందరూ మమ్మల్ని దుయ్యబడతారు. అయినా పిల్ల కాస్త వండిపెట్టి కృష్ణారామ్ అనుకోక చిన్నపిల్లలా ఏంటిది అంటూ ఆవిడ అత్తగారిని సంధ్య పెళ్ళయ్యే వరకు సంధ్యకే అంటగట్టాలని చూస్తోంది. సంధ్యకి పెళ్ళుంటైతే తర్వాత ఎలాగో తప్పదని అనుకుంది. భరతని మంచిరోజు చూడమంది. ఇంట్లో ఉన్న సరుకుల్లో కాసిని కాసిని సంధ్య జీతం వచ్చే వరకు సరిపడేలా పొట్లాలు కట్టింది. ఆ పిల్ల భారం పూర్తిగా తమ మీద పడకుండా సంధ్యకి ఉద్యోగం దొరికినందుకు సంధ్య కన్నా 10 రెట్లు ఎక్కువ ఆనందంగా ఉందావిడికి. మామగారు కోడలికి ఎదురు చెప్పలేక మూలుక్కుంటూనే తన బట్టలు సర్దుకోసాగింది. సంధ్య అవసరమైన వస్తువులే తీసుకుని ఉన్నవి బాబాయ్ ఇంట్లోనే ఉంచేదలుచుకుంది. సంధ్య పినతండ్రి సంధ్యని తల్లిని తీసుకొచ్చాడు. సామాను 2 ఆటోల్లో తీసుకొచ్చాడు. సూర్యనారాయణ గారితో మాట్లాడి సంధ్యని కాస్త చూస్తుండమని చెప్పి వెళ్ళిపోయాడు.